ప్రజల యొక్క ఇష్టం. నిన్న గవర్నర్ గారి ఆమోద ముద్రతో ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఒక ప్రాంతం ఎక్కువ ఒక ప్రాంతం తక్కువ అన్నటువంటి భావన ప్రభుత్వాలకు ఉండకూడదు. వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకి, అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమకు కూడా మనం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తే మిగిలిన ప్రాంతాల్లో అసంతృప్తి. మాకు ఈ ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నటువంటి ధోరణిలో మన జరిగినట్టే మళ్ళీ రాష్ట్ర విభజనకి బీజాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో చంద్రబాబు నాయుడు గారిని కలలు కనమని చెప్పి వాళ్ళ కలలు కని గ్రాఫిక్లో రిలీజ్ చేసి నేను శంకుస్థాపన చేసి గ్రాఫిక్ రిలీజ్ చేసి పోతాను, తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు నేను కళ్ళ కలనవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో అమరావతిలో పెట్టినటువంటి డబ్బులో 10% కనుక పెట్టినట్టయితే ఆయన చెప్పేటువంటి మద్రాసు లేకపోతే బెంగళూరు హైదరాబాదు బాంబేను ఢిల్లీను కలకత్తా అనేటువంటి మహానగరాలకి ఆల్రెడీ 30% 40% జనాభా కానీ అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని వాటికి పోటీగా తీసుకెళ్ళగలం. మనం ఒక నిర్మాణం ఒక నగరాన్ని నిర్మించి 100,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి గప్పాలకి గ్రాఫిక్లకి దూరం ఉండి వాస్తవాల మీద జీవించాలని చెప్పి వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా కర్నూలు ఈ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తమిళనాడు నుంచి కర్నూలు రాజధాని ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్తో కలిస్తే ఆ రాజధాని కూడా తీసి హైదరాబాద్ తీసుకుపోయాం. కర్నూలు వాసులు చాలా చిన్న కోరికలు కోరారు. మొదటి నుంచి కూడా వాళ్ళేం రాజధాని మా ప్రాంతంలో పెట్టమని అడగల, కనీసం హైకోర్టు అన్న మా ప్రాంతంలో పెట్టండి. గతంలో గుంటూరులో హైకోర్టు పెట్టినప్పుడు మాకు రాజధాని పెట్టారు. ఈరోజు గుంటూరు ప్రాంతంలో రాజధాని పెట్టున్నారు కాబట్టి హైకోర్టు అన్న మా ప్రాంతంలో పెట్టమని చెప్తే చంద్రబాబు గుడ్డెద్దులాగా చెవిటోళ్ళలాగా వాళ్ళని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి రాజధానిలోనే అన్నీ ఉండాలని చెప్పి హైకోర్టు కూడా ఇక్కడ పెట్టాడు. మరి రాయలసీమ ప్రజలు 52 సీట్లు ఉంటే ఆ 4 జిల్లాల్లో బావా బామ్మద్ది చంద్రబాబు నాయుడు బాలయ్య తప్పించే ఇంకొక శాసనసభ్యులు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేకుండా చిత్తు చిత్తుగా ఓడించినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిలోనే రాజధాని కోరు. నిన్ను ఎందుకు ఓడించారు? 52 సీట్లో రాయలసీమలో నిన్ను ఎందుకు కొట్టారు? మొహం పగిలిపోయేటట్టు ఇప్పుడు తప్పిడి మూత చేసుకుని జూమ్ కెమెరా పెట్టుకుని ఇంటికాడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేటువంటి పరిస్థితికి నేను ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు ఎటువంటి పిచ్చ తొక్కలకు పనులు చేయడం వల్లే కదా. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఒక ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీకి గట్టి కంచుకోట లాంటి ప్రాంతం, బీసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రభంజనం ఎందుకు వచ్చింది? నువ్వు కనీసం పోటీ కూడా ఎందుకు ఇవ్వలేకపోయావు? ఆ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేసావు అన్నటువంటి భావన అక్కడుంది. అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా నువ్వు రాజధాని పెట్టినా కూడా నీకు సీట్లు రాలా, ఎందుకు రాలా? నువ్వు వాస్తవంగా రాజధాని పెట్టి ఇక్కడ ఏమి నిర్మాణం చేయలే, పూర్తిగా గ్రాఫిక్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని చెప్పి అమరావతికి తీసుకెళ్లి భోజనాలు పెట్టి ఇక్కడ ఏదో నేను పగలు తీస్తున్నానని చెప్పి పోలవరం బస్సులు పెట్టి తీసుకెళ్లి భోజనాలు పెట్టి నేను ఏదో పగలు తీస్తానని చెప్పేటువంటి దొంగ ప్రయత్నం చేశాను. నువ్వు చెప్పేయన్ని గ్రాఫిక్స్కి ఒట్టి అబద్ధాలకే పరిమితమైంది. నువ్వు కనుక మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ప్రాంతానికి కూడా ఈ సొల్లు కబుర్లు చూస్తా మిగిలిన ప్రాంతాల్లో ద్వేషాలు కలిగించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుసుకున్నారు కాబట్టి నిన్ను మూతి బయలుదేరేటట్టు ఆ మూతి నిన్న తప్పిడి మూత ఒకటి పెట్టుకుని ఆ జూమ్ కెమెరా ఒకటి పెట్టుకుని సొల్లు కబుర్లు చూస్తున్నాడు. ఈయన ప్రెస్ మీట్ అంటే ఇది ప్రపంచంలో ఇది ఒక రికార్డ్ అంట. నేను ఈయన మాట్లాడాను ప్రెస్ ఏం చెప్పు సొల్లు రోజు చెప్పే ఏదో సొల్లే చెప్పు నేను కూడా నేను కొత్తగా ఏం చెప్పి వచ్చావా? ఏమీ లేదు.
పన్నెండు గంటల ప్రపంచంలోనే ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మిగిలిపోతుందంట. ఈయన ఆరోగ్యం బాగుంటుంది, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు. ఏం బతికితే ఎవరికి ఉపయోగం? నీకు ఉపయోగం లేదు, నీ పార్టీకి ఉపయోగం లేదు, నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి నీకు లేదు, నీ కొడుకు పొప్పు గడికి లేదు. ఈరోజు చెప్తాడు మేమందరం రాజీనామా చేయాలంట, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంట. ఈ ముక్కు మొహం లేని ఎదోలంతా వచ్చి నిన్న టీవీలో కూర్చొని చెప్తారు. మీకు దమ్ము ఉంటే మేము వికేంద్రీకరణకి అనుకూలంగా 3 రాజధానులు పెట్టాం. లేదు అమరావతిలో రాజధాని ఉండాలనుకుంటే నీ చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి నీ శాసనసభ్యులు 3 నలుగురు పోయారు, నీ దగ్గర 19 మంది 20 మంది ఉన్నారు, అందరితో రిజైన్ చేయించి ఈ రాష్ట్రంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారని ఎన్నికలకు వెళ్ళు. ఒకవేళ కనుక 20 మంది శాసనసభ్యులు నీ పార్టీ వాళ్ళు గెలిచారనుకో, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయం ఈ రకం ఉంటే మనం ఎందుకు వేరేగా వెళ్తామని చెప్పి, లేదనుకో నువ్వు చిత్తగా ఒక్కడవాడ గెలవకుండా చంద్రబాబు కూడా అబ్బాయి కుప్పలాగా కుప్పలో కూడా ఓడిపోయాడు అనుకో, ఈ రాష్ట్ర ప్రజల తీర్పు బ్రహ్మాండంగా ఉందని చెప్పి నువ్వన్నా మా దారిలోకి రావచ్చు, లేదంటే మేమన్నా నీ దారిలోకి రావచ్చు. కాబట్టి ముందు మీ 20 మంది రాజీనామా చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. వివిధ ప్రాంతాల్లో ఉన్నారు మీ శాసనసభ్యులు, రాయలసీమలోకి ఇద్దరు ఉన్నారు, ఉత్తరాంధ్రలో 4 ఉన్నారు, ఈస్ట్ వెస్ట్ 6 ఉన్నారు, కృష్ణా గుంటూరులో 3 ఉన్నారు, నెల్లూరు ప్రకాశంలో 3 ఉన్నారు. కాబట్టి మీరు అందరూ అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కూడా రాజీనామా చేసినానికి వెళ్తే, మీ 20 మంది శాసనసభ్యులు గెలిస్తే డెఫినెట్గా ప్రభుత్వం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే, నువ్వు అమరావతి రైతుల్ని ముంచకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకుంటే, నువ్వు నీ దొంగ మాటలు వాళ్ళు మోసపోయారు కాబట్టి కనీసం నీకు సిగ్గు సేరం ఉంటే ఈ జూమ్ కెమెరాలు జూమ్లో సొల్లుగా కూడా తప్పిడి మూ తీసుకుని పనికి మాలిన మాటలు రోజు చెప్పేటువంటి ఏదో కబుర్లు చెప్పి ఇది చరిత్రలో మిగిలిపోతుంది అనేటువంటి సొల్లు కబుర్లు డబ్బాలు కొట్టకుండా 20 మంది శాసనసభ్యులతో రాజీనామా చేయొచ్చు, ఎన్నికలకు వెళ్ళు. కేసీఆర్ తెలంగాణ కోసం చాలా త్యాగాలు చేశాడు. ఆయన ఎంపీగా 2 సార్లు రిజైన్ చేశాడు, ఎమ్మెల్యేలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన చేశాడు. కాబట్టి నీకు కూడా నువ్వు మగాడి అయితే ఎప్పుడు నువ్వు బై ఎలక్షన్ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. నువ్వు బై ఎలక్షన్ ఎదుర్కొన్నటువంటి సత్తా కానీ దమ్ము కానీ మగతనం కానీ ఉన్నటువంటి లీడరు కాదు, నువ్వు చౌట దద్దమ్మవే. సత్యరూపన్నా సరే ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా మగాళ్ళలాగా ఉప ఎన్నికలకు వెళ్ళాడు, 20 మందిని తీసుకెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి రైతుల భవిష్యత్తు కోసం నిలబడ్డాడు, రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా అన్నటువంటి ఆఖరు సత్యం ముందన్న ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి 20 మందితో రిజైన్ చేయించి నువ్వు ఎన్నికలకు వెళ్ళి నువ్వు మగాడి అయితే ఈ సొల్లు ఆపే, సోది కబుర్లు ఆపే. నీకున్న డబ్బా ఛానల్ పెట్టి ఓ డబ్బా కొట్టిస్తే ఆల్ బోగస్ న్యూస్ ఛానల్ ఒకటి, అదే 0.5 ఛానల్ ఒకటి, ఇటువంటి సొల్లు కబుర్లు ఆపేసి నువ్వు డైరెక్ట్గా ఎన్నికలకు వచ్చే నీకు ఎమ్మెల్యేలకు వెళ్తే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుంది కదా. లేకపోతే నువ్వన్నా నోరు మూసుకుని ఆ తప్పిడు మూత ఆపి సొల్లు కబుర్లు ఆపి జగన్మోహన్ రెడ్డి గారి దారిలో నువ్వు కూడా నడవచ్చు. ఏదో ఒకటి తేల్చేద్దాం, నీకు దమ్ము ఉన్నా, నీకు సిగ్గు ఉన్నా, నీకు మగతనం ఉన్నా, నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్నా, నువ్వు ఆ రైతులకి నేను 33,000 ఎకరాలు తీసుకుని ముంచేసినటువంటి రైతులకి సొల్లు కబుర్లు లేకుండా తోడుగా చేదోడుగా నిలబడాలన్నా నువ్వు రాజీనామా చేసి 20 మంది ఎమ్మెల్యేలతో నువ్వు రా. నువ్వు మగతనం లేనటువంటి సొల్లు కబుర్లు చెప్పి వెదవు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ అదే అని చెప్పి నువ్వు నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ బొడుద్దాయ్ మంత్రి కొడాల నాని నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర 2 గంటలు మీడియా ముందుకొచ్చి వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. దమ్ముగా ధైర్యంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీడియా అడిగే ప్రతి ప్రశ్నకి ఎంతో ఆవేదనతో కష్టపడి పనిచేసిన అమరావతిని విధ్వంసం చేయటానికి ముఖ్యమంత్రిగా మీరు చేస్తా ఉన్న దుర్మార్గాల్ని, రాజ్యాంగాన్ని, రాష్ట్ర విభజన చట్టాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తే మీ బడుద్దాయి మంత్రి మాట్లాడే మాటలో పిచ్చి తొగ్లక్. ఎవరు పిచ్చి తొగ్లకు? తొగ్లక్ గురించి ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? ఢిల్లీ రాజధాని మార్చినందుకు ఈరోజు కూడా తొగ్లక్ గుర్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ బడుద్దాయి మంత్రి మరి మీ పిచ్చి తొగ్లకు పని
ఈ రాజధానిలో మార్పు తొగ్లక్ పిచ్చి తొగ్లక్ పని అని మీ మంత్రి మాట్లాడాడు. సిగ్గు లేకుండా అంట, చేదరించుకోవటం అంట, సిగ్గు రాలేదంట, మూర్ఖత్వం అంట, శంకుస్థాపన చేసి గ్రాఫిక్స్ అంట. నేను మంత్రి కొడాలి నానిని డిమాండ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మేం కట్టిన భవనాలు గ్రాఫిక్సే అయితే ఆ భవనాల మీద నుంచి ఒక్కసారి దూకితే నువ్వే నిజమైతే మేం కట్టిన భవనాలు గ్రాఫిక్స్, ఒక్కసారి దూకి చూపించు. ఇవాళ నువ్వు నీ బొడుద్దాయి మాటలనే ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలో మేం గ్రాఫిక్స్ చూపించాం. అమరావతి కట్టలేదు, అక్కడ భవనాలు లేవు, పందులు తిరుగుతున్నాయి, శ్మశానం వరదొస్తుంది, వరదొచ్చి కొట్టుకుపోయింది, పందులు తిరుగుతాయని మాట్లాడారు కదా, బాధ్యత రాహిత్యంగా బొడుద్దాయి మాటలు మాట్లాడారు కదా. మరి వాళ్ళ మేం కట్టిన బిల్డింగ్లే గ్రాఫిక్స్ అయితే కొడాలి నానిని ఒక్కసారి ఆ భవనాలు దూకి నువ్వు నిజమా, మేము నిజమా, మరి రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది, భూములు ఇచ్చిన రైతులకు తెలుస్తుంది. నీ భాష నువ్వు మాట్లాడే మొన్న ఏమన్నావయ్యా, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వస్తే మా బొచ్చు పీకుతాడా, ఒక బాధ్యత గల రాష్ట్ర మంత్రి మాట్లాడిన మాటలో మా బొచ్చు పీకుతాడా, ఇవాళ ఎవరు బొచ్చు ఎవరు పీక్కున్నారు కొడాలని, బొచ్చు పీకుతాడా అని చెప్పి నీ బొచ్చు ఎవరు పీకారు, ఎవరు బొచ్చు ఎవరు పీక్కున్నారు, మాటలే మిగులుతాయి. ఎక్కడి నుంచి వచ్చావు, నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, నీకు ఆర్థిక సాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇవాళ పశువులాగా మాట్లాడుతున్నావు, నీచంగా మాట్లాడుతున్నావు, హీనంగా మాట్లాడుతున్నావు, దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. ఒక పశువు కూడా నీలాంటి భాష, నువ్వు వాడే భాష పశువులు కూడా మాట్లాడవు. ఆ పశువులకు కూడా మాట్లాడే సంస్కారం ఉంటే నీలాగా పశువులాగా ఆ పశువులు కూడా మాట్లాడవు. నీకన్నా పశువులకే సంస్కారం ఉంటుంది. నీకు అన్నం పెట్టించాయి, నీ బతుక్కే ఒక ఎమ్మెల్యే ఇచ్చిన స్థాయి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు. ఇవాళ అద్దు అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి పంచం చేరి నీ బతుకు తెరువు కోసం, నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఇంత నీచంగా మాట్లాడతావా, ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా? చేతనైతే సంస్కారంగా మాట్లాడు, 10 ప్రశ్నలు అడుగు, 100 సమాధానాలు చెప్తా. గ్రాఫిక్స్ అంట, గ్రాఫిక్స్ ఒకసారి దూకు, రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఎందుకు లక్షల కోట్లు, 12,800 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెడితే 100,000 కోట్లు ఆదాయాన్ని ఇచ్చే అమరావతి రాజధాని. రైతులు త్యాగాలు ఉన్నాయి అక్కడ, పశువులు, మీకేం తెలుసు అక్కడ 29,000 రైతు కుటుంబాలు 33,000 ఎకరాలు ఇచ్చాయి పశువులు, మీకేం తెలుసు? మీరు మనుషులైతే మీకు వాళ్ళ త్యాగాలు కనపడతాయి, వాళ్ళ కన్నీళ్ళు కనపడతాయి, వాళ్ళ బాధ కనపడుతుంది, వాళ్ళ ఆవేదన కనపడుతుంది. సిగ్గు లేకుండా 14 నెలలుగా వాళ్ళు త్యాగాలు చేసి కట్టిన సెక్రటేరియట్ భవనంలో కూర్చొని కులుకుతా వాళ్ళ త్యాగాల్ని విమర్శిస్తారా, వాళ్ళ బలిదానాల్ని విమర్శిస్తారా? వాళ్ళు త్యాగం చేసిన ఆ శాసనసభ భవనాల్లో కూర్చొని వాళ్ళ గుండెల మీద తంతారా? వాళ్ళ కోసం పెట్టిన సిఆర్డీఏ యాక్ట్ని రద్దు చేస్తారా? మనుషులు చేసే పనేనా? కొట్టే జప్పాలంట, గ్రాఫిక్స్ అంట, ముఖం పగిలింది, తప్పిడి మూతి. ఏం తప్పిడి మూతి, ఏం మూతి పెట్టుకొని మాట్లాడుతున్నావు? గుడ్డెద్దంట, చెవిటంట, సొల్లంట, రా పోలవరానికి బస్సులు పెట్టి, పోలవరం 70% అయిపోతే ఇవాళ గేట్లు పెడతా ఎగురుతా ఉన్నాడు మీ మంత్రి, ముఖ్యమంత్రి. మరి మేము 70% పోలవరం కట్టకపోతే గేట్లు తెచ్చి ఎక్కడ పెట్టేవాళ్ళు?
గుడివాళ్ళ పెట్టేవాళ్ళ. అబద్ధాలు, మూతి పగలు కొట్టేటు వెధవ సొల్లు, ముక్కు మొహం లేని వెధవలో ఎన్నికలు ఎలమని అడుగుతూ ఉన్నాడు మమ్మల్ని. నేను కూడా కొడాలి నాని ముఖ్యమంత్రి గారిని నేను అదే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీ మంత్రి బొడుద్దాయి మంత్రి మాట్లాడిన మాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంస్కారంగా మీ మంత్రి మాట్లాడుతున్నాడో ఆ మాటలో మరి ఎవరు తగులుతాయో మీరే ఆలోచన చేసుకోండి. దమ్ము, సత్తా, మగతనం, చవట దద్దమ్మ, మగాడిలాగా చచ్చేలోనైనా సొల్లి సోది కబుర్లు, రోజు సొల్లు కబుర్లు, ఇవన్నీ ఆపేసి ఎన్నికలకు వెళ్ళమని ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజారాజధాని అమరావతే కావాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.